సబ్కో అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారం. ముందుగా నాకింత ధైర్యం ఇచ్చి ఇక్కడ తీసుకొని వచ్చి నిలబెట్టిన మా చంద్రబాబు గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఆల్రెడీ పుంగ్లూరు నియోజకవర్గం కల్లూరు ఎక్స్ సర్పంచ్. నేను వైసీపీలో ఉన్నాను, బట్ అప్పుడు నాకు వైసీపీలో ఉన్నాను అనేసి నాకు తెలీదు. ఎందుకంటే ముస్లింస్లో ఇంట్లో నుంచి బయటికి రానివ్వరు. నేను అలా పద్ధతిగా ఇంట్లో ఉన్నాను. కానీ నా భర్త, అతనికి పాలిటిక్స్ అంటే ప్రాణం. అలాంటి మనిషి నాకు తీసుకుని వచ్చి 5 మందిలో పార్టీలో తీసుకొని వచ్చి నిలబెట్టారు. సో వాళ్ళ 4 నేను ఒకటి గెలిచాను. గెలిచిన తర్వాత ప్రతి మీటింగ్కి ప్రజలు వచ్చి మాకు ఇవి లేవు అవి లేవు అనేసి అడిగితే వాళ్ళకి అది పూర్తి చేసేది తప్ప ఒకసారి మీరు అందరూ చెప్పండి. నాకు ఒక ఆడబిడ్డలాగా నేనైతే, నేను బెంగళూరులో పుట్టి పెరిగి కల్లూరు వచ్చి నా బెంగళూరులో ఒక వీధి, కానీ బెంగళూరు లాగా కల్లూరు చేయాలనుకున్నాను. పుల్చల్లో ముల్చల్లో వెళ్ళం, అదేమన్నా తప్పండి? నాకు చాలా సతాయించారు. చెక్ వాళ్ళ హ్యాండర్లోనే పెట్టాలంట, వాళ్ళు ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ సంతకం చేయాలంట. రేపు నా మీద ఏమన్నా కానీ కలెక్టర్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటే, డిపిఓ యాక్షన్ తీసుకుంటే జైలుకి పోయేది ఎవరు? నేను. నేను అలాంటి పని చెయ్యను అనే కోసము నాకు ఎంత హింస పెట్టారంటే ఊర్లో నీళ్లు లేకుండా చేశారు. అప్పుడే ఆ సమక్షంలో ముఖ్యమంత్రిగా మన బాబు గారు ఇదే ఊర్లో నేను వచ్చి సార్ దగ్గర, సార్ నాకు నా గ్రామానికి సర్పంచ్ అయ్యి నా గ్రామానికి వర్క్స్ కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ కావాలనేసి అడిగితే, అప్పటికప్పుడే మైనార్టీ అమ్మాయి ఇంత డైరెక్ట్గా వచ్చి అడిగిందనేసి సార్ నాకు కండువేసి ఆయన హ్యాండ్ రూల్ తీసుకున్నారు. అప్పుడు వచ్చి 150 ఉన్నింది కల్లూరులో పెన్షన్, 150 ఉన్నింది, 750 పెన్షన్ చేశాను తప్ప రోడ్ సరిగా లేకపోతే సార్ కడిగితే 1 కోటి రూపాయలు రోడ్ శాంక్షన్ చేసిచ్చారు. అది చేసిన తప్ప మీరే చెప్పండి. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనేసి మీకు మెయిన్ సబ్జెక్ట్ ఒకటి చెప్తాను. మన ఇంట్లో ఒక అమ్మాయి ఉందండి, మన అమ్మాయికి ఎవరన్నా ఒక చేతిలో పెట్టి పెళ్లి చేయాలంటే మనం ఏం చేస్తాము? ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూస్తాము, చూసి మనం పెళ్లి చేస్తాం. ఎందుకు? మన అమ్మాయి సంతోషంగా ఉండాలనేసి. అలాగే మన రాష్ట్రం కూడా ఎవరి చేతిలో పెడుతున్నామనేసి గుర్తించేయాలి. ఫస్ట్ పాయింట్, మన బాబు గారు చేతిలో ఇంతకు ముందు ఉన్నింది. ఆయన ఎన్ని పథకాలు చెప్పారు, ఆ పథకాలన్నీ చేశారా లేదా? ప్రతి ఒక్కటి. అదే ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక పథకం అన్నా సరిగా చేశారా? పిల్లలకి ఎందుకండి రాజకీయం? మన పెద్దవాళ్ళు ఉన్నారు, మన పెద్దవాళ్ళు మనకు ముఖ్యమంత్రి మా బాబు గారు కావాలనేసి నేను మనస్ఫూర్తిగా అల్లాకి కోరుకుంటున్నాను. మీకందరికీ దయవుంచి నమస్కారం పెట్టి అచ్చం మేడ్రార్తో మా సార్కి గెలిపించాలని గుర్తు చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు